వెల్కమ్ టు మై ఛానల్ రెస్ట్లెస్ హోమ్ మేకర్. ఈరోజు చూపిస్తున్నాను పిల్లలకు సంబంధించిన కొన్ని గుడ్ హ్యాబిట్స్. ఫస్ట్ హ్యాబిట్ వచ్చేసి బాత్ స్క్రబ్ గురించి. ఇప్పుడు పిల్లలు కొంతమంది తామే సొంతంగా స్నానం చేస్తామని మొండికేస్తుంటారు, కానీ వాళ్ళకి సరిగ్గా తిక్కుకునేది రాదు, కానీ మనం చేస్తామంటే అసలు ఒప్పుకోరు. అందుకని ఇలాంటి స్క్రబ్బర్ని యూజ్ చేయడం నేర్పించండి. ఇది చాలా స్మూత్గా ఉంటుంది, దీనివల్ల తిక్కుకున్నప్పుడు నురగ కూడా బాగా వస్తుంది. పిల్లలు బాగా ఇష్టంగా స్నానం చేస్తారు. దీనివల్ల సోపు కొంచెం తిక్కుకున్నా కూడా నురగ బాగా వస్తుంది. పిల్లలకి నురగ అంటేనే బాగా ఇష్టం స్నానం చేసినప్పుడు. దీనికి ఇలా తాడు ఉంటుంది కాబట్టి ఈజీగా హుక్కుకు తగిలించుకోవచ్చు, వాటర్ పిండేసుకొని తగిలించుకోవచ్చు. ప్లేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయదు. మీకు ఇది నచ్చితే ఫస్ట్ నుండే పిల్లలకి స్క్రబ్బర్తో స్నానం చేసేది అలవాటు చేయించండి. తర్వాత వచ్చేసి ఎంటీ హ్యాండ్ వాష్ బాటిల్ యూజ్ చేసే దాని గురించి. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. పిల్లలు కలరింగ్ వేసేటప్పుడు కలర్ అయిపోతే దాంట్లో వాటర్ పోసుకుంటారు, అప్పుడు వాటర్ కింద వేసేస్తుంటారు కొంతమంది. ఇంకా చిన్నపిల్లలు అయితే ఇంకా ఎక్కువగా వాటర్ కింద పడేస్తుంటారు. అందుకని ఇలాంటి హ్యాండ్ వాష్ బాటిల్ లేకుంటే ఏదైనా ప్రెస్సింగ్ బాటిల్ ఏదైనా సరే దాంట్లో కొన్ని వాటర్ పోసి ఇవ్వండి. ఇది కింద పడినా కూడా వాటర్ కింద పడిపోవు, ఈ బాటిల్ టైట్గా ఉంటుంది కాబట్టి. పిల్లలు ఈజీగా దీన్ని ప్రెస్ చేసుకుంటూ ఎన్ని కావాలో అన్ని ఈజీగా పోసుకుంటారు దాంట్లో. ఏదైనా ఒక పాత క్లాత్ వేసేసి ఇలా ఒక ప్రెస్సింగ్ బాటిల్లో వాటర్ పోసేసి ఇస్తే వాళ్ళు నీట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మనకి క్లీనింగ్ పని చాలా వరకు తగ్గుతుంది, మనకి క్లీన్ చేసే పని చాలా తగ్గుతేనే మేలు పిల్లల విషయాలలో కొన్ని కొన్ని. సో మీకు ఇది నచ్చితే ఫాలో అవ్వండి. తర్వాత హ్యాబిట్ వచ్చేసి పెన్సిల్ వేస్టేజ్ గురించి. ఇది చాలా మంచి హ్యాబిట్ అండి. పిల్లలు ఎప్పుడు పెన్సిళ్ళు ముందరేసుకొని షార్ప్ చేస్తూనే ఉంటారు. మెయిన్లీ చిన్నపిల్లలు అయితే ఇంకెక్కడ పడితే అక్కడ షార్ప్ చేసి పడేస్తుంటారు. అందుకని ఇలాంటి ఒక చిన్న బాక్స్ ఇవ్వండి, డే ఫుల్ మొత్తం దాంట్లోనే పెన్సిళ్ళు షార్ప్ చేసుకోమని చెప్పండి. తర్వాత ఈ బాక్స్ని స్కూల్కి కూడా తీసుకోమని చెప్పండి. ఇలా నేర్పించడం వల్ల క్లీనింగ్ పని మనకు తగ్గుతుంది, వాళ్ళు కూడా క్లీన్గా దాంట్లో బాక్స్లో పడేసుకుంటారు ఆ పెన్సిల్ షార్ప్ చేసినప్పుడు. తర్వాత దాన్ని అంతా డస్ట్బిన్లో పడేయమని చెప్పండి. బాగుంది కదా ఇది. కానీ కొంతమంది పిల్లలు కంబాక్స్లోనే షార్ప్ చేసి వేసుకుంటారు, దీనివల్ల కంబాక్స్ మొత్తం బ్లాక్ అవుతుంది. అలా కాకుండా ఇలా సపరేట్ బాక్స్ ఉంటే చిన్నది ఏదైనా సరే బాగుంటుంది. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, పిల్లలకి ఫాలో అవ్వమని చెప్పండి. తర్వాత హ్యాబిట్ వచ్చేసి స్పీకర్ గురించి. ఇప్పుడు పిల్లలు ఫోన్కి ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారు, ఏ పని చేయమన్నా కూడా ఫోన్ అడుగుతారు. ఇది కొంచెం తగ్గాలంటే ఇలా స్పీకర్ని యూజ్ చేయండి. మనం ఎప్పుడన్నా మనకి పని ఎక్కువగా ఉంటే లేకుంటే పిల్లలు ఎంత టైం అయినా పడుకోకుండా ఉంటే ఇలా స్పీకర్లో సాంగ్స్ కానీ లేకుంటే స్టోరీస్ కానీ పెట్టివ్వండి. దీనివల్ల లిజనింగ్ హ్యాబిట్ కూడా పెరుగుతుంది, సెల్ ఫోన్ అడిగేది కూడా కొంచెం తక్కువ అవుతుంది. మనకి కిచెన్లో నైట్ టైం ఎక్కువగా పని ఉంటే ఇలా స్పీకర్ ఆన్ చేసి దాంట్లో ఏదన్నా పెట్టివ్వండి, దీన్ని చూస్తూ వింటూ పడుకుంటారు. నేనైతే ఇలానే చేస్తాను, నాకు బాగా యూస్ఫుల్గా ఉంది ఇలా స్పీకర్ ఐడియా. మీకు కూడా నచ్చితే ఫాలో అవ్వండి. తర్వాత హ్యాబిట్ వచ్చేసి షూ గురించి. జనరల్గా చిన్నపిల్లలు స్కూల్ నుండి వస్తూనే షూ ఎలా అంటే అలా వదిలేశారు, కానీ వాళ్ళకి ఫస్ట్ నుండే నీట్గా వాటి ప్లేస్లో పెట్టడం అలవాటు చేయండి. ఇలా చేయటం వల్ల నీట్నెస్ అలవాటు అవుతుంది. ఇది చాలా గుడ్ హ్యాబిట్. ఏది ఏ ప్లేస్లో ఉండాలో నీట్గా ఉండాలో వాళ్ళకి అలవాటు అవుతుంది. సో మీకు ఇది కొంచెం చిన్నదే అనిపించచ్చు, కానీ ఇది చాలా పెద్దది. వీళ్ళకి నీట్గా పెట్టడం అనేది చిన్నప్పటి నుంచే బాగా అలవాటు చేయాలి మనం. సో మీకు ఇది చాలా బెటర్గా అనిపిస్తుంది,
ఇలా వాటి ప్లేస్లో అవే ఉండల్లా అని వాళ్ళకి బాగా తెలుస్తుంది చిన్నప్పటి నుండే. దీన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వమని చెప్పండి. పెద్ద పిల్లలైతే వాళ్ళకి తెలుస్తుంది, చిన్నపిల్లలకి తెలియదు కాబట్టి వాళ్ళకి చిన్నప్పటి నుండి ఇది చెప్తే మేలు. షూ ప్లేస్లో షూ ఉండల్లా, సాక్స్లు కూడా మీకు ఎక్కడ వీలనిపిస్తే అక్కడ పెట్టమని చెప్పండి. ఇది స్కూల్లో నేర్పిస్తారు కానీ మన ఇంట్లో కూడా ఫాలో అవ్వమని చెప్పాలా. సో ఇది చాలా నీట్నెస్ హ్యాబిట్, ఫాలో అవ్వమని చెప్ప. తర్వాత హ్యాబిట్ వచ్చేసి కరెక్ట్ వేలోనే గేమ్ ఆడాలని. ఇప్పుడు చిన్నపిల్లలు ఏదైనా గేమ్ ఎలా అంటే అలా ఆడేస్తుంటారు, కానీ వాళ్ళకి ఫస్ట్ నుండే కరెక్ట్ వేలో ఆడాలని అలవాటు చేయాలి. అది వాళ్ళకు బాగా యూస్ఫుల్ అవుతుంది, వాళ్ళకి కరెక్ట్నెస్ అలవాటు అవుతుంది. చిన్నపిల్లలు ఆడితే బాగుంటుంది కానీ మనకు అది కరెక్ట్గా ఆడితేనే అది వాళ్ళకి అలవాటు అవుతుంది. ఏ గేమ్ అయినా కరెక్ట్గా ఆడాలని చెప్పండి. తర్వాత వచ్చేసి రైటింగ్ హ్యాబిట్. ఇది ఏంటంటే మనం జనరల్గా పిల్లలకి, చిన్నపిల్లలకి మనం ఎలాంటి పెన్నులు, స్కెచ్ పెన్నులు అలాంటివి ఎక్కువగా ఇవ్వము, ఎందుకంటే గోడలకి రాస్తారని అని భయపడి మనం ఇవ్వము. కానీ వాళ్ళకి అన్నీ ఇవ్వాలి, వాళ్ళకి అన్నీ పట్టుకునే విధానం తెలియాలి, అప్పుడే వాళ్ళకి గ్రిప్పింగ్ బాగా అలవాటు అవుతుంది, రైటింగ్ స్కిల్ కూడా పెరుగుతుంది. అలా ఎంటవన్న వాళ్ళకి రాయడానికి ఇచ్చినప్పుడు మనం పక్కనే ఉంటే అలా గోడలకి రాసే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇలా అన్నింటినీ అలవాటు చేయండి, లేకుంటే స్కూల్లో రాయటానికి ఇబ్బంది పడతారు. సో ఇది మీకు నచ్చితే పిల్లలకి కూడా అన్నీ ఇవ్వండి. వాళ్ళకి అన్నీ తెలుస్తుంది, క్రయాన్స్ ఎట్లుంటాయి, పెన్స్ ఎట్లుంటాయి, అది పట్టుకునే విధానం మనకి పిల్లప్పటి నుండే మనం అలవాటు చేస్తే చాలా మంచిది. ఇప్పుడు చిన్నపిల్లలకి స్కూల్లో కర్సివ్ లెటర్స్ రాయడం చిన్నప్పటి నుండే స్టార్ట్ చేసినారు. ఇలా పెన్ను పెన్సిల్ అన్నీ ఇస్తేనే వాళ్ళకి బాగా పట్టుకోవడానికి గ్రిప్ బాగా ఉంటుంది. ఏదో ఒకటి రాసినా పర్వాలేదు, ఏది రాసినా వాళ్ళకి అన్నీ తెలియాల, యూజ్ చేసేది అన్నీ ఎలా యూజ్ చేసేది, అలా రాస్తూ రాస్తూనే వాళ్ళకి స్కూల్లో బాగా అలవాటు అవుతుంది రాయటం. మనకి బాగుంటుంది అలా పిల్లలు అన్నీ బాగా రాసి చూపిస్తుంటే. మీకు నచ్చితే పిల్లలకి అన్నీ ఇవ్వండి చిన్నప్పటి నుంచే. ఇది హ్యాబిట్ ఫాలో అవ్వండి ప్లీజ్. పిల్లలకి అన్నీ ఇవ్వండి, అన్నీ పట్టుకోవడం వాళ్ళకు మెయిన్ బాగా తెలియాలి. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.